మీ పెరటిలో ఒక మ్యాంగో ట్రీని పెంచితే అది ఏ ఫలాలు ఇస్తుంది? మ్యాంగోస్ ఇస్తుంది. యాపిల్ ట్రీని బాగా పెంచారనుకోండి, ఏమిస్తుంది? యాపిల్స్ ఇస్తుంది. ఒకవేళ మీ పెరట్లో ద్రాక్ష వలిని పెంచితే ద్రాక్షలు ఇస్తుంది. మరి మీ గృహంలో ప్రార్థన అనే చెట్టుని మీరు పెంచారనుకోండి, ఎలాంటి ఫలాలు ఇస్తుంది? పరిశుద్ధత అనే ఫలాన్ని, పవిత్రత అనే ఫలాన్ని, ప్రమోషన్. దేవుని చేత ప్రమోట్ చేయబడతావు నువ్వు, అన్ని విషయాల్లో పైకొచ్చే ప్రమోషన్. దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. అంతేకాకుండా నీ ఆత్మీయ జీవితం దినదినము దేవుల్లో ఎదుగుతూ అన్ని రంగాల్లో కూడా నీ ఆత్మీయ జీవితం పై చేసి సాధిస్తుంది. శోధనలో పడకుండా తప్పించబడతావు, పాపాన్ని జయించగలుగుతావు. ఎన్నో విషయాలు ప్రార్థన శక్తి ద్వారా మనం జయించగలం. కనుక ప్రతి క్రైస్తవుడు ఇంట్లో పెంచాల్సింది ప్రార్థన. ప్రతి క్రైస్తవుని ఇంట్లో పెంచాల్సింది, మొక్కలు పెంచండి మంచిదే ఇంటి చుట్టూ, కానీ ఇంట్లో పెంచాల్సింది ప్రార్థన అనే మొక్క. మీ ఇంట్లో ప్రార్థన అనే మొక్కను మీరు పెంచితే అద్భుతమైన ఫలాలు మీరు కోస్తారు.